హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు హీరోలు సినిమాలు నిర్మించడం కొత్తేమీ కాదు. అలనాటి ఎన్టీఆర్, ఏఎన్ఆర్ మొదలు నిన్న మొన్న వచ్చిన సందీప్ కిషన్, నాగశౌర్య లాంటి వాళ్ళు వరకు నిర్మాతలుగా సినిమాలు చేసిన వాళ్ళే. అయితే అప్పట్లో నాగార్జున, హరికృష్ణలు చేసిన పని ఇప్పుడు రామ్ చరణ్ చేస్తున్నారు. విషయం ఏమిటంటే, సినిమాల్లో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ ఇప్పుడు నిర్మాతగా తన ఇంటి పేరు మీద కొనిదెల ప్రొడక్షన్ హౌస్ను స్టార్ట్ చేసి, ఆయన కేవలం తన తండ్రి చిరంజీవి గారితో మాత్రమే వరుసగా ఖైదీ నెంబర్ 150, సైరా నరసింహారెడ్డి సినిమాలు నిర్మించగా, ఇక ఇప్పుడు తాజాగా ఆచార్య చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఇలా తండ్రితో సినిమాలు చేసిన వారిలో నాగార్జున, హరికృష్ణలు మాత్రమే ఉన్నారు. నాగార్జున కూడా తండ్రి అక్కినేని నాగేశ్వరరావు గారి లాగానే హీరోగా సినీ రంగ ప్రవేశం చేసినా తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ బేస్ను ఏర్పాటు చేసుకున్నారు. తండ్రి ఉండగానే అన్నపూర్ణ స్టూడియో బ్యానర్ మీద తను నిర్మాతగా మారి పలు సూపర్ హిట్ సినిమాలను నిర్మించారు. ఇక నాగేశ్వరరావు గారు హీరోగా ప్రేమాభిషేకం, శ్రీరంగ నీతులు, బుచ్చిబాబు, శ్రీ సీతారాముల కళ్యాణం, చూదము రారండి లాంటి సినిమాలను నిర్మించారు. ఇక దివంగత హీరో హరికృష్ణ గారు కూడా తండ్రి ఎన్టీఆర్ గారు హీరోగా నటించిన కొన్ని సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. ఆయన చేసింది 10 సినిమాలే అయినా ఎక్కువ అతిథి పాత్రలే చేశారు. అలా ఈ ముగ్గురు తండ్రితో సినిమాలు నిర్మించిన హీరోలుగా రికార్డులకెక్కారు. ఇక సినిమాల విషయానికి వస్తే, రామ్ చరణ్ ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్లో త్రిబులార్ సినిమా చేస్తున్నారు. భారీ బడ్జెట్తో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న ఈ సినిమాను డివివి దానయ్య నిర్మిస్తున్నారు. నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఇందులో నటిస్తూ ఉండడంతో ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.